పుస్తకం చాలా అందంగా రంగురంగులుగా ఉన్నది. ఏ క్లాస్ బుక్ వి నువ్వు? నేను నీ సబ్జెక్టు పుస్తకాన్ని కాను. మరి పుస్తకాలలో చాలా రకాలు ఉంటాయి. కథల పుస్తకాలు, హాసలు, జీవిత కథలు, నవలలు, ఇలా చాలా రకాలు ఉంటాయి. నాకు తెలుసు. మరి అవన్నీ ఎందుకు చదవడం? ఎందుకంటే శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో మెదడుకు పుస్తక పఠనం అంతే అవసరం. ఎక్సర్సైజ్ లాంటిదా? ఇవి చదివితే నీ మెదడు చురుకుగా మారుతుంది. నువ్వు ఖాళీ సమయాలలో ఏం చేస్తుంటావు? నేనైతే ఫోన్లో గేమ్ ఆడతాను. ఈ రోజుల్లో మీరందరూ ఫోన్లు, ఐప్యాడ్లు అని ఇంటర్నెట్ వలలో పడిపోయి మీ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు. మీరు ఫోన్లో ఏది చూసినా అది ఆ సమయం వరకే గుర్తుంటుంది. కానీ నన్ను తీసి చదివితే, మీరు తల దించుకొని చదివితే తల ఎత్తుకునేలా చేస్తాను. మీకు మంచి స్నేహితుడిలా మారి మీకు ఎవరితో ఎలా ఉండాలో నేర్పి మిమ్మల్ని మేధావులలా చేస్తాను. మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాను. ఓ, ఇంత లాభం ఉందా పుస్తక పఠనంలో? అవును, గొప్ప గొప్ప వాళ్ళ జీవితాలలో జ్ఞానమంతా పుస్తక పఠనం వల్లనే. నాకు తెలుసు. వివేకానందుడు, అబ్దుల్ కలాం వీళ్ళందరి దగ్గర చాలా పుస్తకాలు ఉండేవట. వాళ్ళు రోజు అరగంట అయినా ఖాళీ సమయంలో పుస్తకాలు చదివేవారటగా. అవును, నువ్వు కూడా రోజు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకో. సరే, ఈరోజు నుంచి నేను కూడా పుస్తకాలు చదవడం అలవాటుగా మార్చుకుంటాను. తినే కాదు ఫ్రెండ్స్, మీరందరూ కూడా రోజు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. వాటి వల్ల కలిగే ప్రయోజనాలను పొందండి. ఒక పుస్తకం 100 మంది మిత్రులతో సమానం. పుస్తకం లేని ఇల్లు ఆత్మలేని శరీరం లాంటిది. ఒక పుస్తకం హస్తభూషణం, విజ్ఞాన సర్వస్వం. పుస్తకంని మించిన స్నేహితుడు లేరు. పుస్తకాన్ని అస్సలు దూరం చేసుకోకూడదు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. కొన్ని సామెతలతో వస్తున్నారు. వెల్కమ్ దేవ్. ఈ సామెతలకు సమాధానాలు చెప్పండి. 100 పళ్ళు ఒకటే నోరు. 100 పళ్ళు పళ్ళు ఒకటే నోరు. సమాధానం చెప్పండి. అదేమిటో? దానిమ్మ పండు. తోవలో పుట్టి తోవలో పెరిగి అటు ఇటు పోయేవారి కొంగు పట్టేది. తోవలో పుట్టి తోవలో పెరిగి అటు ఇటు పోయేవారి కొంగు పట్టేది. సమాధానం చెప్పండి. ఆలోచించి చెప్పాలి. తోవలో పుట్టి తోవలో పోయేది. తోవలో పుట్టి తోవలో పెరిగి అటు ఇటు పోయేవారి కొంగు పట్టేది. ముళ్ళ మొక్క ఎన్ని రోజులైనా కాయగానే ఉంటుంది తప్ప పండు అవ్వదు. అదేమిటి? కొబ్బరికాయ. 5 అన్నదమ్ముల్లో అందరికంటే పెద్దవాడు కాని పొట్టివాడు. అతడి సాయం లేనిదే ఏమి రాయలేము. ఎవరతడు? 5 చెట్టున కాకుండా మనుషుల కాళ్ళు చేతుల మీద పండే పంట ఏమిటి? గోరింటాకు. ఇది ఉందంటే మరి దేన్ని కనిపించనీయదు. ఎవరది? చీకటి. సామెతల ద్వారా మనకు ఆలోచన శక్తి, జ్ఞానం పెరుగుతుంది. ధన్యవాదాలు. అటు చూసినా ఇటు చూసినా ఒకేలా ఉండే పదాలను గుర్తించి మనకు చెప్పబోతున్నాడు చరణ్ తేజ్. చరణ్ తేజ్, నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు మీ అందరికీ ఎటు చూసినా ఒకేలా ఉండే పదాలు చెప్పబోతున్నాను. గంగా కిటికీ. గంగా.
గంగా కిటికి కిటికి జలజ జలజ ముత్యము ముత్యము కందకం కందకం మడమ మడమ వికట కవి వికట కవి నటన నటన వినమని మనవి వినమని మనవి రంగనగరం రంగనగరం ధన్యవాదాలు.